మీ కంప్యూటర్లో కావచ్చు, ల్యాప్టాప్లో కావచ్చు, ఉన్న వెబ్ క్యామ్ని మౌస్ లాగా వాటిని ఎలాగో ఇప్పుడు నేను ప్రాక్టికల్లో చూపించబోతూ ఉన్నాను. సో ఈ పర్టికులర్ టెక్నిక్ ద్వారా జస్ట్ మనం తలని అటు ఇటు మూవ్ చేయడం ద్వారా మౌస్ పాయింటర్ స్క్రీన్ మీద కదులుతూ ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సో అది ఎలాగో మనం ప్రాక్టికల్ చూద్దాం. ఇక్కడ మనకి ఈ vyacam.sourceforge.net అనే వెబ్సైట్ నుంచి ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 10 MB సైజ్ ఉన్న ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసి కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ vyacam అనే వెబ్ అప్లికేషన్ రన్ చేయాల్సి ఉంటుంది. రన్ చేసిన తర్వాత సో మన వెబ్ క్యామ్ ప్రివ్యూ అనేది లెఫ్ట్ సైడ్ కనపడుతుంది. ఇక్కడ మనకి నెక్స్ట్ అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక సో కెమెరా ఫ్రేమ్ రేట్ ఎవ్రీథింగ్ మనకి చూపిస్తుంది. నెక్స్ట్ అనే బటన్ ప్రెస్ చేసి లొకేట్ ఫేస్ ఆటోమేటికల్లీ అని చెప్పేసి అని ఇక్కడ మనకు కావాలంటే కనుక మన ఫేస్ ని ఇక్కడ స్క్వేర్ బాక్స్ ని పెంచడం ద్వారా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత నెక్స్ట్ అనే బటన్ ప్రెస్ చేసి పెర్ఫామ్ అసిస్టెడ్ కాలిబ్రేషన్ అనే ఆప్షన్ ని మనం కావాలంటే కాలిబ్రేషన్ చేయొచ్చు. నెక్స్ట్ అనే బటన్ ప్రెస్ చేస్తే ఇప్పుడు మన తలని లెఫ్ట్ రైట్ కి తిప్పాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు అప్ అండ్ డౌన్. సో దీంతో క్యాలిబ్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. వన్స్ క్యాలిబ్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ అనే బటన్ ప్రెస్ చేసి ఫైనల్ గా మనం ఈ విజార్డ్ మనం కంప్లీట్ చేసామంటే కనుక ఫినిష్ అనే బటన్ ప్రెస్ చేస్తే ఇప్పుడు చూడండి, నేను ఓన్లీ నా హెడ్ నటి మూవ్ చేయడం ద్వారా స్క్రీన్ మీద కర్సర్ ఎలా మూవ్ అవుతుందో మీరు చూడొచ్చు. లెఫ్ట్కే మూవ్ చేస్తుంటే లెఫ్ట్కే, పైకి మూవ్ చేస్తుంటే పైకి, డౌన్కి మూవ్ చేస్తుంటే డౌన్కి వస్తూ ఉంది. అలాగే ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నోట్ ప్యాడ్ అనే అప్లికేషన్ నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ క్లోజ్ చేయాలంటే జస్ట్ రైట్ సైడ్కి మూవ్ చేసేసి ఎక్కడైతే మనకి క్లిక్ చేయాలో అక్కడ కొన్ని సెకండ్స్ మనం పాయింట్ నటిపెడితే సరిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మై కంప్యూటర్ని ఓపెన్ చేసినా కూడా సో మనం మౌస్ని హెడ్ని కావాల్సిన యాంగిల్లో మూవ్ చేసుకుంటా పోతే కనుక ఆటోమేటిక్గా హెడ్ మూమెంట్కి తగ్గట్లుగా మౌస్ అనేది స్క్రీన్ మీద మూవ్ అవటాన్ని మీరు గమనించవచ్చు. సో ఇలాగా మీ వెబ్ క్యామ్ని మౌస్ లాగా పనిచేసే విధంగా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ ఆర్ట్ కోడ్ అనే వెబ్సైట్ని విజిట్ చేయగలరు.